అనంతపురంలోని జేఎన్టీయూ సమీపంలో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్ గా పనిచేసిన మూర్తిరావు హత్య గురయ్యారు. మార్చి 10 ఇంట్లోనే ఉన్న మూర్తిరావును మేనల్లుడు ఆదిత్య గొంతుకోసి హత్య చేశాడు. మేనల్లుడు ఆదిత్యకు ఉద్యోగం ఇప్పిస్తానని మూర్తిరావు డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పించకపోవడంతో ఇద్దరి మధ్య మాట పెరిగింది. దీంతో మేనల్లుడు ఆదిత్య కత్తితో మూర్తిరావు గొంతుకోసి హత్య చేశాడు. సొంత కుటుంబ సభ్యుడి చేతిలోనే మూర్తిరావు హత్యకు గురి కావడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. మూర్తిరావు హత్య జరిగిన 24 గడవక ముందే తెల్లారి భార్య శోభ కూడా మృతి చెందారు. మూర్తిరావు భార్య శోభ గుండెపోటుతో తెల్లవారుజామున మరణించారు. కళ్ల ముందే భర్త హత్య చూసిన భార్య శోభ అది తట్టుకోలేక తెల్లారే సరికల్లా గుండెపోటుతో మరణించారు. భర్త హత్యకు గురైన 24 భార్య గుండెపోటుతో మృతి చెందటంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పించలేదన్న కక్షతో ఆదిత్య హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం మూర్తిరావు మేనల్లుడు ఆదిత్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.